సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు ఈరోజు వచ్చేసి అయితే మనకి ఫస్ట్ ప్రాసెస్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో మీకైతే వీడియో అయితే మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ వీడియో అయితే చెప్తాను సో మీరైతే ఎక్కడైతే స్కిప్ చేయకండి లేకపోతే మీరు ఏమన్నా పాయింట్ అయితే మిస్ అవుతారు సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి సో వాళ్ళకి కూడా అయితే కొంత అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వస్తే మాత్రం తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇక మనం డేట్ చేయకుండా చాలా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో లైట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ నేనైతే మీకు వచ్చేసి ఫోన్లో అయితే చెప్తున్నాను మనకి ఫోన్లో అలాగే సిస్టంలో అయితే సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సిస్టంలో అయితే మనకైతే కొంచెం ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాసెస్ అయితే మనకి ఫోన్లో అలాగే సిస్టమ్ అయితే సేమ్ ఉంటుంది ఎక్కువ మంది అయితే ఫోన్ వాడతారు కాబట్టి ఫోన్లో సిస్టమ్స్ ఉండవు చాలా మంది దగ్గర అయితే సో ఫోన్ ఎక్కువ మంది దగ్గర అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే నేనైతే ఫోన్లో అయితే చెప్తున్నాను సో ఫస్ట్ మీరు ఫోన్లో వచ్చేసి మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీరు వచ్చేసి ఇక్కడ టీఎస్ఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేది అయితే టైప్ చేయండి మీరు ఇలా టైప్ చేయగానే మీకు అయితే ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి టీఎస్ఎంసెట్ అని అయితే మీకు ఇక్కడ అయితే వస్తుంది సో మీరు అయితే దాని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే మీకు అయితే నెక్స్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో చూడండి మీకు ఇక్కడ అంతైతే ఓపెన్ అవుతుంది మన కింద రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే స్టెప్స్ టు బి ఫాలో పే ప్రాసెసింగ్ పి ఇది అంతైతే మనకి ఇచ్చారు అలాగే మనం ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హోమ్ పే ప్రాసెసింగ్ ఫీ వెరిఫై పేమెంట్ షెడ్యూల్ స్లాట్ బుకింగ్ మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో మీరు వచ్చేసి అయితే పే ప్రాసెసింగ్ ఫీ అయితే ఇదైతే మీరైతే క్లిక్ చేయండి ఇక్కడ పైన ఉంది కదా పే ప్రాసెసింగ్ ఫీ ఇదైతే మీరైతే క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే మీకు వచ్చేసి నెక్స్ట్ అయితే ఇలా అయితే మీకైతే అడుగుతుంది మీకు ఇక్కడ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి మీకైతే ఓసీ బీసీ కేటగిరీ అయితే వాళ్ళకైతే టూవల్ హండ్రెడ్ ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ ఉంది సో మనకి రిఫరెన్స్ వచ్చేసి ఇద్దరికైతే సిక్స్ హండ్రెడ్ అనమాట ఓసీబీసీ క్యాండిడేట్స్కి అయితే టూ హండ్రెడ్ అయితే ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ చేశారు సో మీకు రైస్టర్ చూసుకున్నది అయితే మీకు ఇక్కడ డిఎస్ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అలాగే ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీకు ఇక్కడ కింద క్యాప్స్ ఇచ్చారు కదా అదైతే మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ ఫోర్ ఈ ఫోర్ ఆప్షన్స్ అయితే మీరైతే ఇక్కడ ఫిల్ చేయండి ఫిల్ చేశాక మీకు కింద అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా పే ఫీ ఆన్లైన్ మీరైతే అదైతే క్లిక్ చేసేయండి పే ఫీ ఆన్లైన్ సో ఫస్ట్ మీరైతే అయితే ఈ ఆప్షన్స్ అయితే ఫిల్ చేయాలి మీరు ఈ క్యాప్స్ అయితే కరెక్ట్ ఫిల్ చేయండి సో క్యాపిటల్ అది క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అదైతే చూసుకొని మాత్రం మీరు ఇక్కడైతే ఫిల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కింద పే ఫీ ఆన్లైన్ ఉంది కదా ఇదైతే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అయితే నెక్స్ట్ వచ్చేసి సో అక్కడ మీరు పే ఫీ ఆన్లైన్ మీకు మీకైతే నెక్స్ట్ పేజ్ వచ్చేసి డిస్ప్లే అవుతుంది ఇక్కడ వచ్చేసి అయితే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడైతే మీకు డిస్ప్లే అవుతుంది మీ ఆల్ టికెట్ మీ నేమ్ అలాగే మీ ఫాదర్స్ నేమ్ మీ ర్యాంక్ ఎంత వచ్చిందో అదంతా మీకు ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అలాగే మీరు కొంచెం క్రిందికి స్క్రోల్ అనుకోండి సో మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడైతే మీకు వచ్చేసి కొన్ని కొన్ని అయితే అడుగుతుంది మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అలాగే మీ ఆధార్ నెంబర్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అలాగే వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడైతే ఈ సిక్స్ ఆప్షన్స్ అయితే మీరు మళ్ళీ అయితే మెన్షన్ చేయమన్నారు మీకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మీదైతే జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ దాని తర్వాత ఉన్నది మీరు ఇక్కడైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే మీరు అయితే ఇక్కడ మీరు మీది ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడైతే ఇవ్వండి అలాగే కొంతమందికి అయితే డౌట్ డౌట్ ఉంది ఈడబ్ల్యూస్ అనేది ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కే ఒకవేళ మీరు బీసీ అన్న వేరే కేటగిరీ ఏదైనా వాటికైతే రాదు ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది సో ఇక్కడైతే మీరు ఇక్కడ ఇక్కడ సిక్స్ ఆప్షన్స్ అయితే మీరైతే ఇచ్చేయండి క్యాస్ సర్టిఫికేట్ నెంబర్ అప్లికేషన్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అలాగే ఈ డబ్బుల్యూఎస్ ఉంటే ఈ అలాగే మీ ఇమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేయండి అలాగే మీరు కింద కొంచెం స్క్రోల్ చేసారు అనుకోండి మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీరు అయితే ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేయండి ఐడియర్ దట్ ఐడి డబ్బు ఇన్స్ట్రక్షన్స్ అని సో ఇక్కడ అయితే మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి అలాగే మీరు ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ అని సో దాని అయితే మీరైతే క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు అయితే నెక్స్ట్ నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది ఇది సో మీరు సబ్మిట్ కొట్టగానే మీకు అయితే నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడైతే మీరు మీ ఫీ అనేది పే చేయాలి ఇక్కడ ర్యాంక్ ఇదంతా మీకు అయితే ఇక్కడైతే ఇస్తారు కొంచెం కిందికి మీరు స్క్రోల్ చేయగానే మీకు అయితే ఒకటైతే కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీరు అయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి మీరు కూడా పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అని సో ఇక్కడ వచ్చేసి మీకు టూ టూ అయితే చూపిస్తుంది ఒక వ్యాలెట్ అని ఒక బిల్ డెస్క్ అని సో మీరు వచ్చేసి బిల్ డెస్క్ కింద పే ఫీ ఆన్లైన్ అయితే మీరైతే క్లిక్ చేయండి ఇక్కడ మీ పేఫీ ఆన్లైన్ కొట్ట కొట్టనే మీకైతే మీరు పేమెంట్ దగ్గరకైతే వెళ్ళిపోతుంది అది సో మీరు బిల్డర్స్ దగ్గర పే ఆన్లైన్ కొట్టగానే మీకైతే ఇక్కడ మీ పేమెంట్ ప్రాసెస్ తెలుస్తుంది సో మీ దగ్గర ఏ కార్డు ఉంటే దాన్ని బట్టి క్రెడిట్ కార్డ్ అన్న డెబిట్ కార్డ్ అన్న సో మీరు మీ దాన్ని బట్టి మీరైతే ఇక్కడైతే మీరైతే క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే మీకైతే మీ కార్డు యొక్క డీటెయిల్స్ అడుగుతుంది సివి నెంబర్ హోల్డర్స్ నేమ్ కార్డ్ నెంబర్ సో డీటెయిల్స్ అనేది మీరు అయితే అక్కడ అయితే ఇచ్చేసేయండి సో అక్కడ మీరు మీ పేమెంట్ అవ్వగానే మీకు అయితే వచ్చేసి మళ్ళీ మీది హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అదైతే అడుగుతుంది అక్కడ వచ్చేసి మీ హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేయండి ఇచ్చాక మీరు కింద స్లాట్ బుకింగ్ అవైలబుల్ స్లాట్స్ అని ఉంటుంది కొట్టంగానే మీకైతే నెక్స్ట్ ఇల్లు అయితే మీకు ఈ ఇమేజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసాక మీకు కింద ఉంది కదా ఇక్కడ ఆప్షన్ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికెట్ వెరికేషన్ సో ఇదైతే మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అయితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి మీకు మీ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి అయితే మీకు మిక్కులన అయితే అడుగుతుంది ఇక్కడ సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ కేటగిరీ ఉంది సో అక్కడ వచ్చేసి మీకు అయితే ఉంటాయి ఆల్ అని పిహెచ్ అని ఎన్సిసి క్యాప్ అని అవి అయితే సో మీకు ఇక్కడ ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ అని ఎస్టీ కేటగిరీ అని ఉంటే మీరైతే ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ కొట్టి అక్కడైతే ఆల్ అయితే కొట్టండి అక్కడ క్లిక్ చేయండి అలాగే కిందికి వచ్చేసి సెలెక్ట్ లైన్ సెంటర్ అని ఉంటుంది సో ఇది ఏంటంటే మీకు చెప్తాను సో మనకి హెచ్ఎల్సి ఏంటంటే మీరు మీ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడ మీరు వెరిఫై చేసుకోవాలో దాని ప్లేస్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే దా దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ మీకు అయితే లైన్ సెంటర్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇవ ఈ పేజ్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే ఉంది లైన్స్ లైన్ సెంటర్ ఇక్కడ చూసారా మీకు కాలేజ్ నేమ్స్ అయితే ఉన్నాయి ఎస్ఎస్ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అలాగే ప్లేస్ డిస్టిక్ మీకు డేట్స్ అవైలబుల్ స్లాట్స్ చెప్పని వరకు ఇక్కడ చూసారా ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు అవైలబుల్ స్లాట్స్ ఎప్పుడు ఉన్నాయి ఫోర్త్ సెప్టెంబర్ సిక్స్త్ సెప్టెంబర్ అప్పటి వరకే మనకి ఈ కాలేజ్లో అయితే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఉంటుంది సో అలాగే మీరు వేరే చూసుకున్నది గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెంబర్ తీ చూసుకున్నట్లయితే దీనిలో కూడా ఫోర్త్ సిక్స్త్ వరకే మీకు అయితే స్లాట్స్ ఉంటాయి సో మీకు ఏది దగ్గర ఉంటుందో అది అయితే మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ వాళ్ళైతే మనకి ప్లేస్ అయితే ఇచ్చారు సో మీకు దగ్గర ఉన్న దాన్ని బట్టి మీరైతే మీరైతే ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి అలాగే మీరు చూసుకున్నట్లయితే కింద చాలా ఉన్నాయి ఇలా సో ఇక్కడ చూసుకోతే వీళ్ళకునే కదా క్యాప్ వీళ్ళ ఎన్సీసీ సర్టిఫికేట్స్ స్పోర్ట్స్ వీ ఉంటాయి కదా వీళ్ళకి మాత్రం వేరే దగ్గర ఉంటుంది ఇది ఒక్కదానికి మసబ్ ట్యాంక్ అంట వీళ్ళకి వచ్చేసి వీళ్ళ ఓన్లీ మసబ్ ట్యాంక్ దగ్గరనే చేస్తారు ఈ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ చూసారు కదా ఇక్కడ మసబ్ ట్యాంక్ అనేది ఇక్కడ మీకు పైన అయితే మెన్షన్ చేశారు సో వీళ్ళు వచ్చేసి ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళొచ్చేసి ఓన్లీ మసబ్ ట్యాంక్ దగ్గర వాళ్ళకైతే సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తారు మిగతా వాళ్ళకి మనకు ఓసీబీసీ బీసీ మామూలు ఉన్న వాళ్ళకైతే మీరు అయితే చెక్ చేసుకొని మీకు ఉన్న ప్లేస్ అయితే మీరు అయితే స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి అక్కడ సో మీరు అలా హెల్ప్ లైన్ సెంటర్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి కింద అయితే డేట్స్ ఉంటుంది సో మీరు కొట్టంగానే మీకు అయితే ఇక్కడ డే కింద డేట్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో మీరైతే అక్కడ డేట్ అనేది క్లిక్ చేయండి డేట్ క్లిక్ చేయగానే మీకు అయితే కింద టైం అయితే మీకు అయితే కనిపిస్తుంది సో చూడండి ఇక్కడ స్కోల్ చేయగానే మీకు అయితే ఇక్కడ టైమింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ పైన నేను సిక్స్ అనేది కొట్టాను సిక్స్ కొట్టంగానే కింద వచ్చేసి స్టూడెంట్ ఇక్కడ సిక్స్ కొట్టాను కదా సిక్స్ కొట్టాను కానీ మీకు కింద వచ్చేసి ఇలా డేట్స్ అయితే టైమ్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ చూసారా కొన్ని అయితే రెడ్ కలర్ ఉన్నాయి ఆ రెడ్ కలర్ మీనింగ్ ఏంటంటే అవన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి సో మీరైతే మిగతా టైమింగ్స్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో సపోజ్ మీరు ఒక ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ బుక్ చేసుకున్నారనుకోండి సో మీరు ఆ టైంలో ఆ కాలేజ్కి వెళ్ళి మీ అన్ని సర్టిఫికేట్స్ అయితే అక్కడైతే మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఎస్ కొట్టండి అలాగే లాస్ట్కి వచ్చేసి మీకు ఇక్కడ టూ యూ వాంట్ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ క్యాటగిరీ స్లాట్ అంటే మీరైతే ఎస్ అయితే క్లిక్ చేయండి సో మీకైతే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే మీకైతే మెసేజ్ అనేది వస్తుంది మీ స్లాట్ అయితే బుక్ అయిపోతుంది ఆ డేట్ రోజు మీరైతే వెళ్ళి అక్కడ అయితే మీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్కి అయితే మీరు అయితే చేసుకోవచ్చు ఎటువంటి లేట్ అయితే చేయకండి సో లేట్ చేయడం వల్ల ఆల్రెడీ అయితే మనకి ఫోర్త్కి సంబంధించిన డేట్స్ అయితే అన్నీ అయితే బుక్ అయిపోయాయి మీకు అయితే ఏం లేవు ఖాళీ అన్నీ రెడ్ అయిపోయినాయి సో మీకు ఫోర్త్ అయితే మీకు అయితే లేవు ఫిఫ్త్ నుంచి అయితే మీకు అయితే ఉన్నాయి సో మీరు లింకా లేట్ చేశారు అనుకోండి అన్నీ అయితే బుక్ అయిపోతాయి ఆల్రెడీ మళ్ళీ మీకు అయితే లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సర్వర్ అనేది చాలా బిజీ అయిపోతాయి సో మీకు సర్వర్ అనేది ఓపెన్ కూడా కాదు సో మీకైతే ఇంకా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది సో మీరైతే ఎంత పాసిబుల్ అయితే ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా అయితే మీరైతే ఇదైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోండి మీకు అన్ని అక్కడ మీకు వెరిఫికేషన్ కోసం మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే మీకు వచ్చేసి ర్యాంక్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ మేమో అలాగే మన ఇంటర్మేమో టీఎస్ఎంసీ హాల్ టికెట్ అలాగే మీ దగ్గర ఏమైనా కేటగిరీకి సంబంధించిన సిసి సర్టిఫికేట్స్ అవి ఏమైనా ఉంటాయి అవి కూడా అలా మీకు ఈ సర్టిఫికెట్స్ కింద మీద ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నేను అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరైతే ఆ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీడియో అయితే మొత్తం చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిఫై అవుతాయి సో ఆ సర్టిఫికేట్ అనేది మీరైతే మీరు సెంటర్కి అయితే తీసుకెళ్తే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ మీకైతే చాలా ఫాస్ట్గానే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది అలాగే మీకు అయితే తప్పకుండా అయితే మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో వాళ్ళకి కూడా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కొంచెం డౌట్స్ లేకుండా వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్కి అయితే మీరైతే తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే మీరు ఒకవేళ మన ఛానల్ సస్క్రైబ్ చేసుకుపోతే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వస్తే మాత్రం తప్పకుండా అయితే లైక్ అయితే ఇవ్వండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే పక్కన బెల్ బెల్లైక్క అయితే యాక్టివేట్లో పెట్టుకోండి సో మేము ఏమైనా వీడియోస్ పెడితే పాత్రం మీకు అయితే ఇమీడియట్గా అయితే మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్